హాయ్ అండి, ఎన్ని రకాల వంటలు చేసుకుంటున్నా కూడా ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీకి వచ్చేసరికి చాలా వరకు వెతుక్కోవడమే ఉంటుంది. హాస్టల్లో ఉన్న పిల్లలకు కూడా మనం ఏదన్నా చేసి పంపాలన్నా కూడా ఇలా 15 to 20 days వరకు నిల్వ ఉండే స్నాక్ రెసిపీని మనం చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే చాలా యూస్ఫుల్ అండ్ కరకరలాడుతూ ఉంటాయండి. దీనికోసం ముందుగా ఒక పెద్ద కప్పు పంచదార తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని అదే కప్పుతో మెజర్మెంట్తో సేమ్ వాటర్ వేసేసి ఒక 10 వరకు యాలకులు ఫ్రెష్గా దంచుకొని పొడి చేసి వేసుకోవాలి. అదే కప్పుతోటి ఒక కప్పు వరకు బట్టర్ అయినా వేసుకోవచ్చు లేదా నెయ్యి అయినా వేసుకొని ఈ 3 బాగా మరిగించేసుకుని యాలకుల పొడి ఫ్లేవర్తో మంచి బాగా మరిగేసి చిక్కటి బ్యాటర్లో రెడీ అవ్వాలి. అంటే 4 వంతుల్లో మనకు 1 వంతు వరకు ఈ బ్యాటర్ రెడీ అవ్వాలి. దాన్ని అలా పక్కన పెట్టేసుకోండి, బ్యాటర్ గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద పాత్ర తీసుకొని ఒక 1/2 kg వరకు నేను ఇక్కడ మైదా పిండి తీసుకుంటున్నానండి. ఎందుకంటే బేకరీ స్టైల్లో చేస్తున్నాను, చక్కెర పాలి కాబట్టి మైదా తీసుకున్నాను. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆ పిండిలో మనం బ్యాటర్ని చిక్కబరుచుకొని గోరువెచ్చగా ఉన్న బ్యాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ చపాతీ పిండి కన్నా కాస్త గట్టిగానే తడుపుకొని ఒక్కొక్క ముద్దని తీసుకుంటూ మనం కాల్చేసుకొని ఇలా అడ్జస్ట్ కట్ చేసేసుకొని చూడండి, స్క్వేర్ షేప్లో ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చపాతీ మరీ పల్చగా ఉండద్దు, అలా అని మరీ మందంగా కూడా ఉండద్దండి, వీడియోలో చూపిస్తున్న మాదిరిగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లోకి పెట్టేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని చూడండి, బంగారు వర్ణంలోకి వచ్చేలా మంచి కలర్లో క్రిస్పీగా వేయించేసుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి, చల్లారినాక సూపర్గా ఉంటాయండి, 20 days వరకు పాడవు. లైక్ చేయండి, షేర్ చేయండి.